అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. జిల్హిజ్జా నెల లేదా బక్రీద్ పండుగ జిల్హిజ్జా నెలలో వస్తుంది. ఈ జిల్హిజ్జా నెల ఇస్లామిక్ క్యాలెండర్లో 12వ నెల, చివరి నెల. మొదటి నెల ముహర్రం అయితే కనుక ఈ యొక్క బక్రీద్ పండుగ కలిగినటువంటి జిల్హిజ్జా నెల ఇది చివరి నెల, 12వ నెల. ఇకపోతే ఈ నెలలో మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు కనుక ఉపవాసం ఉంటే చాలా మంచిది. 9వ రోజు కనుక ఉపవాసం ఉంటే గడిచిన సంవత్సరం పాపాలు, రాబోయే సంవత్సరం పాపాలు, చిన్న చిన్న పాపాలన్నీ కూడా దేవుడు తలెత్తి క్షమిస్తాడు అని, ఈ యొక్క ఉపవాసానికి అంత పుణ్యం ఉందని, మరియు అల్లా మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే 70 సంవత్సరాలు నరకం నుంచి అంత దూరం అల్లా పెడతాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని అబూ సయీద్ రజల్లా గారు తెలియజేశారు. బక్రీద్ పండుగ రోజాలకి చాలా విలువ ఉంది. రంజాన్ చివరి 10 రాత్రులకి మరియు బక్రీద్ మొదటి 10 పగళ్ళకి చాలా విలువ ఉంది. రంజాన్ తర్వాత వచ్చే షవ్వాల్ నెలలో గనక 6 రోజులు రంజాన్లో 30 ఉపవాసాలు మరియు రంజాన్ తర్వాత వచ్చే షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు కనుక ఉంటే జీవితాంతం ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమో అంత పుణ్యమని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కంటిన్యూగా అప్పుడప్పుడు ఏది ప్రతి నెల పున్నమి రోజులు, ఉదాహరణకి 13, 14, 15 ఈ విధంగా పున్నమి రోజులు ఎప్పుడైతే వస్తాయో ఆ పున్నమి రోజులలో ఉపవాసం ఉంటే కూడా జీవితంతో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సోమవారం, ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండటం చాలా ఇష్టపడేవారు. అల్లాని ఆరాధించటం, నమాజు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, ఖురాన్ చదవటం, ఇవన్నీ ప్రార్థించడం, ఇవన్నీ ఎలాగైతే ఆరాధనలో భాగాలో, అలానే ఉపవాసం ఉండటం అల్లాకి ప్రత్యేకమైనటువంటి ఆరాధన. అంతేకాకుండా ముహర్రం నెల 10వ తారీఖు అంటే అషురా రోజు ఉపవాసం ఉంటే గనక 1 సంవత్సరపు పాపాలని దేవుడు క్షమిస్తాడు అని తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పెద్ద పాపాలు చేయనంత వరకే. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెల తర్వాత ఎక్కువగా షాబాన్ నెలలోనే ఉపవాసాలు ఉండేవారు అని అమ్మ ఆయిషా రజల్లా గారు తెలియజేశారు. ఎవరైనా నఫిల్ ఉపవాసాలు ఉండాలి అనుకుంటే ఒకరోజు విడిచిపెట్టి ఒకరోజు కూడా నఫిల్ ఉపవాసాలు ఉండవచ్చు. ఫరజ్ నమాజ్ తర్వాత రాత్రిపూట చేయబడేటటువంటి మరి నమాజు ఎంత విలువైనదో, అలానే రంజాన్ ఉపవాసాల తర్వాత ముహర్రం నెలలో ఉండేటటువంటి ఉపవాసానికి కూడా అంత ఘనమైన విశిష్టత ఉంది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క జిల్హిజ్జా నెల 12వ నెల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క బక్రీద్ పండుగ కలిగినటువంటి ఈ యొక్క నెలలో మొదటి 9 రోజులు ఉపవాసం ఉండటం లేదా కనీసం 9వ రోజైనా సరే ఉపవాసం ఉండటం చాలా విలువైనదిగా, చాలా ఘనత కలిగినదిగా, ఈ యొక్క మొదటి 10 రోజులు జిల్హిజ్జా నెలలో చాలా విలువైనది, రంజాన్ చివరి 10 రాత్రులు ఎంత విలువో, మరి బక్రీద్ కలిగినటువంటి ఈ యొక్క జిల్హిజ్జా నెల మొదటి 10 పగళ్ళు కూడా ఎంతో విలువైనది అని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు ప్రతి నెల 3 ఉపవాసాలు ఉండడం చాలా వరకు మంచిది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ప్రతి నెల మొదటి సోమవారం మరియు మొదటి 2 గురువారాలు ఉపవాసం ఉండటం కూడా, మరి ఇది కూడా దీనికి కూడా కొన్ని ఆధారాలు ఇస్లాంలో దొరుకుతూ ఉన్నాయి. నఫిల్ ఉపవాసాలు ఎలా ఉండాలి, ఫరజ్ ఉపవాసాలు ఎలా ఉండాలి, సున్నత ఉపవాసాలు ఎలా ఉండాలి, మరియు ఉపవాసాలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మరి ఉపవాసం ఎలా భంగం అవుతుంది, ఉపవాసం ఎలా పూర్తి అవుతుంది, ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండని అవసరం లేదు, మరి ఏ ఉపవాసం ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఎవరి తరఫున ఏదైనా ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏవైతే సందేహాలు మరియు కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు తెలుగు బుఖారీ యూట్యూబ్ ఛానల్లోనే తెలుసుకోవడం జరిగింది. మరి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీ యొక్క అనుగ్రహం ద్వారా, మీ యొక్క దయ వల్ల ఏవైతే నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, జుమ్రాలు చేస్తూ ఉన్నారో మరి మీ యొక్క అనుగ్రహం ద్వారా ఏదైతే ఉపవాసాలు మేము ఉండగలిగామో,
వాటన్నిటినీ వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులని క్షమించి వీటన్నిటినీ మీరు స్వీకరించి మాకు ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో అన్ని విధాలుగా మాకు సహాయం చేయడం వల్ల అలా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా, అలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై కూడా శాంత సౌక్యాలు కురిపించి మకామ ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలసం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించడం వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్త ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.